ధాన్యం కొనుగోళ్లలో దళారుల కంటే ఎక్కువగా రైస్ మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని బోయినపల్లి మండలం బిలాసాగర్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి ధాన్యంలో తాలు పేరుతో రైస్ మిల్లర్లు ధాన్యాన్ని తూకం వేయకుండా తిప్పి పంపుతున్నారని ప్రభుత్వం ఓవైపు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ రైస్ మిల్లర్లు మాత్రం తాలు పేరుతో ఇష్టం వచ్చినట్లుగా కోత విధిస్తూ ధాన్యాన్ని చేయకుండా రైతులను నిలువున ముంచుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బోయినపల్లి మండలం వీలాసాగర్ రైతులు మీడియాతో మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా పడినప్పటికీ తమ బాధలు మాత్రం తీరలేదని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి 15 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు తూకం వేయలేదని తెలిపారు. తూకం వేసిన ధాన్యాన్ని మిల్లు వద్దకు తీసుకువెళ్తే తాలు పేరుతో కోత విధిస్తున్నారని దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు మిల్లర్లతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించాలని రైతు బండారి రాములు తదితరులు కోరుతున్నారు. మరి రైతులకు ఆ వర్షాలు వచ్చి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మొన్న కూడా వాతావరణం అనుకూలించింది మాకు పర్వాలేదు, కానీ ఇప్పుడు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కొనువని తాళం లేకుండా పట్టుకో తీసుకోవాలని గవర్నమెంట్ చెప్తుంది. మరి ఇక్కడ అధికారులు కానీ మరి నాయకులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. కావున మా అందు దయ తలసి రైతులే అందు దయ తలసి ఇట్టి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇట్టి రైతులకు మేలు చేయవలసిందిగా మనం చేస్తాం. విలాసార్ గ్రామం అది ఐకే సెంటర్కు మేము 20 రోజుల వడ్డు తీసుకొచ్చి మేము తాళ్ళు కూడా పట్టినాం. 20 రోజుల నుండి ఇది వరకు మాకు కొనుగోలు చేసు లేదు. లారీలు పంపిస్తే అక్కడ తాళు ఉందని చెప్పి అన్లోడ్ చేస్తారని చెప్పి ఇక వీళ్ళు అంటున్నారు. ఇప్పటి వరకు ఇంకా కొనుగోలు లేదు, ఏది లేదు. 20 రోజుల నుండి ఇక్కడనే పొద్దున్న దాకా తెల్లం దాకా ఇక్కడనే ఉంటున్నాం. మాకు వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షం వచ్చినా కప్పుదామంటే పరదలు లేవు. ఇది కొనుగోలు జరపాలని చెప్పి మేము ధర్నా విలాసాల గ్రామంలో ఐకేపీలో మేము అడ్డు వచ్చినాం. రైతులం అడ్డు పడుతున్నాం. తరం లేకుండా అన్ని పట్టినా కూడా మామూలుగా పట్టించుకుంటూ లేవలేరు. మీ ఇలాగని ఇబ్బంది పడి ఎర్రటి ఎండలో ఉండి అడ్డు పట్టిస్తున్నాం. అన్ని పట్టించుకుంటున్నాం. మామూలుగా ఎవరు పట్టించుకుంటారు, ఏ ఏడు రత్తలాడు ఎవరు వస్తలేరు. ఆ మిల్లు కోత అయినా వాళ్ళకి ఏరెత్తాడు, ఈ మిల్లు కోత ఎవరికి ఏరేస్తారు. మా బతుకులు గిట్టున్నది. ఈ మామూలు ప్రభుత్వమే ఆదుకొని మమ్మల్ని న్యాయం జరగాలని కోరుతున్నాం. ఇంత మంచిగా వడ్లు పడుతున్నాం, మేము ప్యాన్ పెట్టి ఇంత మంచిగా వడ్లు వడ్లు పెట్టి పెట్టినాక అమలు పెట్టి జోకి మిల్లుకి పోయినాక మాకు బత్తక్కిలా కట్ చేసిండే ఈ నరసింహపురం రైస్ మిల్ అయినా వినొస్తుందా? బత్తక్కిలా కట్ చేసిండు మాకు వినొస్తుందా? ఇంతకంటే మంచిగా అట్లు ఎవరు పడతారు? ఇత్తిన బట్టలలో కూడా నీళ్ళలో వస్తూ ఇత్తు తరెత్తి తేలుతుంది. మరి మేము ఏం చేస్తున్నాం ఇట్లా? మీరు గవర్నమెంట్ వాళ్ళు మిషన్ తీసుకురారి, మీరు వట్టపాలన ప్రకారంగా మేము పడతాం. మేము మోటార్లు పెడుతున్నాం, ఇంత మంచిగా మేము పడుతున్నాం. ఈ వడ్లను చూడుర్రు, లేకపోతే ఎంఆర్ఓ చెక్ చేస్తాడా, కలెక్టర్ చెక్ చేస్తాడా? మీరు చెక్ చేసి పాస్ అయినాకనే మిల్లుకు పంపారు. ఆడికి పంపించినాక ఈ తర్రు ఉన్నది, మీ వడ్లు పనికిరావు, మీరు కొంటవారు అంటే మేము ఏం చేసుకుంటాం ఆడికి వెళ్ళి? మేము ఎట్లా తెచ్చుకుంటాం మేము ఆడికి వెళ్ళి? వినొస్తుందా? ప్రభుత్వానికి ఒకటే మేము చేసేది చెప్పేది వినొస్తుందా? ముఖ్యమంత్రికి కానీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ దీని గురించి రైతులు ఇబ్బంది పెట్టకుండా మేము మంచిగా మోటార్ పెట్టి పట్టినప్పుడు ఇక్కడికి వచ్చి ఓకే అని చూసుకొని మమ్మల్ని జోకురు. కానీ జోకినాక ఆడికి పోయినాక ఇది తర్ర వచ్చింది, ఇది నల్లగున్నది, మీరు కొంటవారు అంటే మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటానికి మాకు తెచ్చుకోరాదు, మాకు ఇబ్బంది అవుతుంది.